తలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం పట్టణంలో గల నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ నందు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఒక్కొక్కరికి ఒక్కోలా రేటు చెల్లిస్తారని, దీనివల్ల కేవలం ఫ్యాక్టరీని నమ్ముకున్న రైతులు నష్టపోతున్నారని వారు ఆపోయారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ, ఈ రోజు ఉదయం నుంచి రైతులు తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చారని, కానీ యాజమాన్యం పట్టించుకోలేదని, దీనిపై యాజమాన్యానికి రైతులకు మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగిందని, యాజమాన్యం రైతులకు కనీసం గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని తెలియజెప్పారు. దీనిపై ఆయన యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారని, మొదట యాజమాన్యం సహకరించకపోయినప్పటికీ కంపెనీ సీఈఓ శ్రీనివాస్ ప్రసాద్ డీజీఎం రాజగోపాలరావు గారితో పూర్తిగా చర్చలు జరిపి రైతుల ఆవేదనలు వారికి అర్థమయ్యేలా వివరించి రైతులకు తగు న్యాయం చేయమని వివరించామని తెలిపారు. నరసింహారావు ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు ఉదయం నుంచి ఈ ప్రాంతంలో పామాయిల్ రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం కంపెనీ ప్రతినిధులకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే వారు అంగీకరించగా రైతులు ఉద్యమ ఆందోళన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. రోడ్డు మీద బైఠాయించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ తర్వాత రైతులతో యాజమాన్యం చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో యాజమాన్యం అనుసరిస్తున్నటువంటి వైఖరిని రైతు ప్రతినిధులు వారి దృష్టికి తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరించకపోతే సమస్య తీవ్రమవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని కంపెనీ సీఈఓ పేరు ప్రసాద్ గారు, శ్రీనివాస్ ప్రసాద్ గారు, డీజీఎంఓ రాజగోపాల్ గారు చర్చల్లో పాల్గొన్నారు. రైతులు అడిగిన విధంగా రైతులందరికీ వార్లు వీళ్ళు లేదు, పండించినటువంటి రైతులందరికీ తెలంగాణ రేటు ఏ నెలలో ఎంత ఉందో ఆ నెలలో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి రైతులకి అదే విధమైనటువంటి అగ్రిమెంట్ ఇస్తాము. భవిష్యత్తులో ప్రభుత్వం గనక ఈ వ్యత్యాస ధర, ఆయిల్ ఫెడ్ ధర, లేకపోతే ఈ రికవరీ రేట్ని బట్టి వచ్చే తేడా అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చే పని అయితే, ఇప్పుడు ఏ రేటుకి చెల్లిస్తున్నామో అంతవరకు మేము మినహాయించుకుంటాము, అంతకంటే ఎక్కువ వస్తే రైతులకి తిరిగి చెల్లిస్తాము, అంతకంటే తక్కువ వస్తే వదిలేస్తాము అని చెప్పేసి అనేది ఈ అగ్రిమెంట్ రైతులందరితో చేసుకుంటాము. 65 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వాళ్ళు మీకు అడిగిన వాళ్ళందరికీ అప్లికేషన్ ఇచ్చి అగ్రిమెంట్ తీసుకుంటారు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే డైరెక్ట్గా డీజీఎంకి కాల్ చేయండి, మేము అగ్రిమెంట్ చేసుకుంటాము అని చెప్పి చెప్పాను. ఇది ప్రధానమైనటువంటి మన డిమాండ్కి తర్వాత రెండు రవాణా ఛార్జీలకు సంబంధించి అది కూడా అడిగాము, కానీ దాని మీద వాళ్ళు మాకు అది మా కంపెనీకి భారానికి సంబంధించిన విషయం తప్ప రైతులకి వచ్చేది కాదు. దానిలో మాకు అటు సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు సరుకు ఇదే రేట్ ఇస్తే మేము అటు తీసుకెళ్ళిపోతున్నామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళని ఆపటం కోసం వాళ్ళకు 100 or 200 ఎక్కువ ఇస్తున్నాము. మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు మాకు పడుతుంది తప్ప మీకు తగ్గేది కాదు అని చెప్పేసి అనేది, దాన్ని మాత్రం మన అందరికీ సమానంగా ఇవ్వండి అన్న దాన్ని ఆలోచించండి అని చెప్పేసి అని చెప్పాము. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయలో ఆయిల్ పామ్ రైతుల సమావేశాన్ని నిర్వహించుకుని మేనేజ్మెంట్ వారికి మా కోరికలు ఏవైతే ఉన్నాయో సమస్యల్ని చెప్పుకోవడం కోసం వచ్చాం. అయితే మొదట మేనేజ్మెంట్ వారు రైతులతో చర్చించడానికి సిద్ధం కాలేదు. మేము ఆందోళన దిగాం.